నిన్న హైదరాబాద్ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ. రమణ బాబు, అంటే ఉదయం అంటే తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ దగ్గర అంతా స్తంభించని చెప్పాలి. ఈ వరదల కారణంగా ఒక వ్యక్తి కూడా దన్నంత అయ్యాడు. ఎవరైతే ప్రస్తుతం పార్టీ గుట్టను అరుణ్ అనేటువంటి 40 సంవత్సరాల వ్యక్తి ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మొత్తం అన్ని ఏరియా కూడా కాలనీలు కూడా జలమమైన పరిస్థితి. చాలా వరకు అన్ని కాలనీలలో పూర్తిగా వాటర్ మొత్తం లాగైపోయి వాటర్ లో వాహనాలు మునిగిపోయి వాహనాలు కొట్టుకుపోయి ఒక భయానక వాతావరణం కనిపించింది చెప్పాలి. పిల్లల్ని పెద్దల్ని అందరూ పెట్టుకుని వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఇంకొక 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆల్రెడీ హైదరాబాద్, రంగారెడ్డి విద్యాశాఖ పరిధిలో అన్ని స్కూళ్లకు కూడా సెలవు ఇస్తున్నట్టు కూడా సెలవు ప్రకటించాలంటూ కూడా వాళ్ళు విద్యాశాఖ ఆదేశంలో జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం జయచంద్ టీమ్స్ అయితే పూర్తి స్థాయి రంగాలు దిగాయి. ప్రస్తుతం వాటర్ ఎక్కడికి రాబోయిందో ఆ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఇక్కడ అని కాదు, నగరం మొత్తం వర్షం కురియడంతో ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తుందని చెప్పాలి. ఈ రోజు వర్కింగ్ డే కావడంతో వరుసగా చెరువులు వచ్చాయి. వర్కింగ్ డే మూలంగా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్లతో కూడా వాహనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీద ఉన్న వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నంలో అటు జేఎస్ఎం సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. మన మనస్తలిపురం పోలీసులు అక్కడ చైతన్యపురి పోలీసులు అయితే పోలీసులు కూడా నీరు వచ్చింది. నీరు రావడంతో ప్రస్తుతం నీరును కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అన్ని చోట్ల కూడా తీవ్రమైనటువంటి ప్రస్తుతం వాటర్ అంతా లాక్ కావడంతో స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తి గలంత కావడం తీవ్ర విషాదాన్ని నింపింది చెప్పాలి. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు ముందే అవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వర్షం కొంత తగ్గుముఖం పడడంతో వాటర్ అయితే ప్రస్తుతం మెల్లమెల్లగా క్లియర్ అవుతుంది. కానీ ప్రస్తుతం మళ్ళీ ఇంకొక 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం, ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో జిహెచ్ఎం స్కీమ్స్ ఆల్రెడీ పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉన్నాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ కూడా ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసి ఉంది. ప్రస్తుతం మొత్తం ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోయిందో వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రమణబాబు. ఓకే రమణ, అంటే విద్యుత్ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణానగర్ లో కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయాయి అంటున్నారు. రమణబాబు, అంటే మామూలుగా మనకు చిన్న చినుకు పడితేనే కృష్ణానగర్ ప్రజల ప్రాంత ప్రజలైతే భయాందోళన గురికావాల్సిన పరిస్థితి. నిన్నటి నుంచి నిన్న సాయంత్రం కూర్చున్న వర్షానికే ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తి జలమయమయ్యాయి. మళ్ళీ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కుండపోతగా వర్షం కురియడంతో ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం క్లియర్ గా. కృష్ణానగర్, ఇంద్రానగర్ ఆ పరిసర ప్రాంతాల్లో అయితే వాహనాలతో సహా మనుషులు కొట్టుకోపోతున్న దృశ్యాలు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆటోలు, కార్లు అన్ని కూడా పూర్తిగా వాహనాలను కొట్టుకోపోతున్న ఆ దృశ్యాలు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఒక విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో ఈ పరిస్థితులు మనం చూడొచ్చు. అంటే మనం కొన్నాళ్ళుగా నడుస్తున్న జలం జీవం, ఆ తర్వాత పెరుగు గుండె చెరువు, అంటే చెరువులన్నీ కబ్జా గురై నీరు పోవడానికి అసలు ప్లేస్ లేకపోవడమే ఈ పరిస్థితుల కారణం అని మాత్రం నిపుణులు చెప్తున్నారు. అటు నాళాలు పూర్తిగా కబ్జా గురై మొత్తం అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాల మూలంగా నీరు, వరద నీరు, వర్షం పడ్డప్పుడు నీరు వెళ్లే దారి లేకే ఈ రోడ్లపైకి ఇంధనలోకి నీరు చేరడం అనేది సర్వసాధారణ విషయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు కనుగొనవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. కనీసం ఎక్కడెక్కడైతే పూర్తి ఆక్రమణలు అయ్యే వాటిని తొలగించి వాటర్ వెళ్ళి వరద మీద వెళ్ళేందుకు అవకాశం ఉండే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడో నిజాంకాలు నిర్మించిన నాళాల మీద ఇప్పుడు మనం ఆధారపడుతున్న దుస్థితి మాత్రం ఎంతనుంది. ఈ కారణంగానే చిన్న చిన్న వర్షానికే హైదరాబాద్ నీట మునుగుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. వచ్చే కానీ కొన్ని సంవత్సరాలు మనం చూస్తున్నాం అత్యంత దారుణ పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రతి వానకాలం అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం పార్టీ గుట్టలో 60 నుండి 40 సంవత్సరాల వ్యక్తి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం అయితే పరిస్థితులు మెల్లమెల్లగా సర్దుకుంటున్నా కూడా ఇంకో 2 గంటల పాటు వర్షం కూర్చున్నటువంటి ఒక అలర్ట్ నేపథ్యంలో మాత్రం ఆందోళన కొనసాగుతోంది. ఓకే, హుస్సేన్ సాగర్ నీటి మట్టం పరిస్థితి ఎలా ఉంది రమణ? అలాగే శివారు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏమిటి? అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? మొత్తం అంటే సిటీ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. మీరు అన్నట్టు హుస్సేన్ సాగర్ అంటే మొత్తం నగరంలో కురుస్తున్న వర్షంలో ఉన్నటువంటి నాళాల రూపంలో వచ్చేటువంటి వర్షం వరదనీరు అంతా కూడా హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. ఆల్రెడీ హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం చేరుకుని ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం నిన్న నుంచి కూడా దాదాపు 3 రోజుల నుంచి ఆల్రెడీ గేట్ తెరిచి, 2 గేట్లు తెరిచి వాటర్ దిగువ వదులుతున్నారు. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతం కూడా పూర్తిగా అలర్ట్ చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లోయర్ ట్యాంక్ బండ్, పార్సీ గుట్ట, సికింద్రాబాద్, బౌద్ధ నగర్ ఇవన్నీ కూడా హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతం చెప్తాం. సో ఆ అలర్ట్ అయితే ఉంది, కొంత ఆందోళన కూడా కొనసాగుతుంది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం హుస్సేన్ సాగర్ ఇంకా వరద పోటేసే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఇంజనీర్స్ కావచ్చు మిగతా అంతా చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు.
కుండపోతగా 2 గంటల పాటు వర్షం కురిస్తే మాత్రం పరిస్థితి చాలా తీవ్రమైన ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉంటుంది. శివారు ప్రాంతాల్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా కుద్బులాపూర్, జీడిమెట్ల, సూరారం ఆ పరిసర ప్రాంతాల్లో అయితే ఇళ్లలో కూడా వరద చేరుకుని అక్కడ స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఏదేమైనా నగర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పనులుంటే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమణ.